హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్లోకి మొదటిగా వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వచ్చేసి నేను మీకు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా మీరు, జీరో సైజు పర్స్ ఉంటే పెట్టండి అక్క, జీరో సైజు ముత్యాలు కావాలి అని చెప్పేసి. సో అవి నేను స్టాక్ పెట్టించాను, చాలా బాగుంది. ఇవి నేను వచ్చేసి ఫస్ట్ చూడగానే పిన్ను పైకి వెళ్తుందేమో అని చెప్పేసి భయపడ్డాను అనమాట. ఫస్ట్ ట్రయల్ కానీ తెప్పించాను. సో తర్వాత మళ్ళీ నేను ట్రై చేశాను, ట్రై చేసిన తర్వాత చాలా బాగా వచ్చింది. సో ఇక్కడ చూడండి, మీకే అర్థమైపోతుంది. ఇలా జీరో సైజు పర్స్ కానీ జీరో సైజు ముత్యాలు కానీ ఇవన్నీ కూడా మనం బ్లౌజెస్కి, హ్యాండ్స్కి ఫుల్గా కూడా కుట్టుకోవచ్చు అనమాట, అంత హెవీగా కనిపించదు. అలాగే మనకు మగ్గం వర్క్లో వేసుకునేటప్పుడు పూసలు ఈ సైజులో యూజ్ చేస్తాం కాబట్టి అంత గలీజ్గా కనిపించదు. సో అక్కడక్కడైనా కుట్టుకోవచ్చు, లేదంటే కూడా బార్డర్ లాగా వేసైనా కుట్టుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంటాయి, అందుకోసం అని చెప్పేసి నేను వీటిలో త్రీ సైజెస్, త్రీ కలర్స్ తెప్పించాను. పర్స్ తెప్పించాను, గోల్డ్ తెప్పించాను, అలాగే పింక్ తెప్పించాను అనమాట. సో ఈ త్రీ కాంబినేషన్స్ దేనికి వేసుకున్నా బాగుంటాయి కదా. సో లైట్ కలర్ క్లాత్స్ మీద కానీ, లైట్ కలర్ బ్లౌజెస్ మీద కానీ వేస్తేనే మంచి కాంబినేషన్ ఇది. సో అందుకోసం అని చెప్పేసి ఈ సైజెస్ అన్ని తెప్పించాను అనమాట, చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను మీకు కొన్ని శాంపిల్కి కుట్టి చూపిస్తానండి. ఆల్రెడీ నేను ఇక్కడ ఆల్రెడీ పింక్ పర్ల్స్ అన్నవి కుట్టాను. సో ఇప్పుడు నేను మీకు గోల్డ్ కూడా కుట్టి చూపిస్తాను. గోల్డ్ కుట్టి చూపించడం వల్ల మీకు ఎలా ఉంటుంది ఇది రిజల్ట్ అన్నది మీకు తెలుస్తుంది అనమాట. సో చాలామంది అడుగుతున్నారు కదా, జీరో సైజ్ కావాలక్కా, జీరో సైజ్ కావాలక్కా అని చెప్పేసి. సో అవి తెప్పించాను. యాక్చువల్గా ఇది 4mm అంట అండి, నేను ఇది వచ్చేసి 2mm ఏమో అనుకున్నాను, కానీ వాళ్ళు వచ్చేసి మేము 4mm పంపించామంటున్నారు. 4mm ఇంత సన్నగా వస్తుందంట. మనం ఇంతకుముందుకు మీడియం సైజ్ తెప్పించిన సైజ్ వచ్చేసి 6mm అనే అంటున్నారు వాళ్ళు. సో మనకైతే అంత తెలియదు వాటి గురించి. ఆ కుట్టింటే చాలా బాగుంది. చాలా బాగా ఈజీగా వస్తున్నాయి చూడండి, కుట్టింటే కూడా ఎంత అందంగా కనిపిస్తుందో. నేను జస్ట్ అక్కడక్కడ పెట్టి కుట్టున్నాను, ఎందుకంటే మనం బ్లౌజెస్కి ఇలా అన్ని కలర్స్ కలిపి కనుక కుట్టుకుంటే చాలా బాగుంటాయి ఇవి. సో అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ వచ్చేసి నేను పిన్ పైకి వెళుతుందేమో, ఇవి చాలా చిన్నగా ఉన్నాయి కదా అని చెప్పేసి అయితే అనుకున్నాను, కానీ పిన్ ఏం పైకి రావట్లేదు. సో చూడండి, పిన్ పైకి రావట్లేదు, చాలా బాగున్నాయి అనమాట. ఒకవేళ మీరు ఇవి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే మీరు తీసుకోవచ్చు, నేను మీకు ఇవి పంపిస్తానండి కొరియర్ ద్వారా. సో మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ అన్నది పెట్టచ్చు అనమాట. సో మన దగ్గర బీడ్సే కాదు, పంచింగ్ మిషన్స్, అలాగే కుచ్చుల మిషన్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటుంది, అలాగే మగ్గ మంచాలు అవైలబుల్లో ఉంటాయి. శారీ కుచ్చులకు సంబంధించినటువంటి మెటీరియల్స్ కావచ్చు, యాంటిక్ బంచెస్ కావచ్చు, అలాగే కుందన్స్ కావచ్చు, మగ్గం వర్క్కు సంబంధించినటువంటి మెటీరియల్స్ మొత్తం మన దగ్గర అవైలబుల్లో ఉంటాయన్నమాట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక ఇక్కడ స్క్రోల్ చేస్తున్నటువంటి ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు ఈ నెంబర్కి కాల్ చేసి అడిగినట్లయితే మీ డౌట్ అన్నది క్లియర్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో ఇవి గోల్డ్ కుట్టిన తర్వాత ఎంత బాగా కనిపిస్తున్నాయో మీరే చూసేయండి, మీకే అర్థమవుతుంది. సో ఇలా మనం బ్లౌజ్ మొత్తం హ్యాండ్స్కి ఫుల్గా కుట్టుకుంటే ఎంత బాగుంటుందో చూడండి, చాలా బాగా కనిపిస్తుంది కదా. అలాగే మనకి ఇవి ఎబ్బెట్టుగా కూడా లేవండి. మనం లావు సైజ్ అంటే 6mm మోతి కనుక వేసుకున్నట్టయితే పెద్దగా ఉంటుంది కాబట్టి మనం వేసుకున్నప్పుడు బ్రాడ్గా కనిపిస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి మనకి స్మాల్గా ఉండటం వల్ల చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో దగ్గరికి చూసారా, పిన్ను మనకి పైకి వెళ్తుందేమో అని చెప్పేసి అయితే అనుకున్నాము, కానీ పిన్ ఏం పైకి వెళ్ళలేదు చూడండి. ఇక్కడ మనకి ఇవి చాలా గట్టిగా కూడా ఉంటాయన్నమాట, వాష్ చేసినా ఊడిపోదన్నమాట, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. సో ఇంకొక విషయం ఏంటంటే, పంచింగ్ మిషన్స్ తీసుకున్న వాళ్ళు, ఫస్ట్లో తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఎక్కువ యూజ్ చేయటం వల్ల ఇక్కడ వాడి వాడి మనకి ఇక్కడ ఒకటి రెడ్ కలర్ ఇచ్చింటారు, అది ఊడిపోతే కనుక ఇలా ఒక క్లాత్ కనుక మందంగా చుట్టుకున్నట్లయితే మీరు ఎక్కువగా కుట్టే వాళ్ళు అయితే మీ ఏళ్ళకి ప్రాబ్లం లేకుండా సేఫ్గా ఉంటుంది అన్నమాట. అంటే చేతికి ఒత్తి ఒత్తి కాయలు లాగా కాయటము,
లేదంటే నొప్పి చేయడం చేస్తుంది కదా, ఇలా క్లాత్ అన్నది పెట్టుకోవటం వల్ల మీకు నొప్పి అన్నది ఉండదు అన్నమాట. సో ఇలాంటిది ఏదైనా మందంగా క్లాత్ వేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడైతే వీడియో నేను కంటిన్యూ చేసేసాను, బాయ్. హలో ఎవ్రీవాన్, ఈరోజు వచ్చేసి నేను నా బ్లౌజ్లన్నీ కూడా స్టిచ్ చేసుకుంటున్నాను. సో మీ అందరికీ చెప్పాను కదా టైలర్స్ రావట్లేదు, అందరికీ ఒకేసారి హెల్త్ ఇష్యూస్ అయ్యాయి అన్నమాట. అందుకోసం అందరూ ఒకేసారి హాలిడే తీసేసుకుంటున్నారు, చాలా కష్టమైపోయింది షాప్లో. ఒకవేళ లోకల్లో ఎవరైనా టైలర్స్ ఉంటే కనుక మా తులసి బొటిక్కి వచ్చి అడిగినట్లయితే మేము మీకు బ్లౌజులు కుట్టడానికి ఇస్తామండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటే నంది కొట్టుకుంటూ వచ్చి మమ్మల్ని కలవచ్చు, ఓకేనా? ఇందాక మీకు ఒక నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు అడగచ్చు. సో ఇంక ఇక్కడ వచ్చేసి నా కాటన్ శారీస్ బ్లౌజెస్ అన్నీ కూడా స్టిచ్ చేసుకుంటున్నాను అన్నమాట. టైలర్స్ వచ్చేసరికి లేట్ అవుతుంది, ఈ సమ్మర్లో కాటన్ శారీస్ తీసుకున్నాను అన్నమాట. అందుకోసం వాటి బ్లౌజెస్ అన్నా స్టిచ్ చేసుకుందామని చెప్పేసి నేనే స్టిచ్ చేసుకుంటున్నాను. 6-7 సంవత్సరాలు అవుతుంది అనుకుంటాను దాదాపుగా టైలరింగ్ అన్నది వదిలేసి. 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను, నాకు మర్చిపోయానేమో అని చెప్పేసి అయితే అనుకున్నాను, కానీ మళ్ళీ బాగానే గుర్తుపెట్టుకున్నాను. మొత్తానికి బ్లౌజ్ అయితే ఇప్పుడు నేను వేసుకున్నటువంటి బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేసి వేసుకున్నటువంటి బ్లౌజ్ అన్నమాట ఇది. సో మొత్తానికి పర్ఫెక్ట్గా కుట్టేసుకున్నాను అన్నమాట. సో నేను వచ్చేసి బ్లౌజులన్నీ స్టిచ్ చేసుకుంటూ ఉన్నాను, అండ్ పిల్లలు వచ్చేసి ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. మిషన్స్ వచ్చేసి ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేయాలి. ఇంట్లో పని అంతా అయిపోయింది, పని చేసుకొని వచ్చిన తర్వాత షాప్ దగ్గరికి ఫస్ట్ వీడియో అన్నది షూట్ చేసుకున్నాను. వీడియో షూట్ చేసుకున్న తర్వాత మిషన్ అన్నది స్టార్ట్ చేశాను అన్నమాట. ఇలా మన బ్లౌజులు మనమే స్టిచ్ చేసి వేసుకుంటే అందులో ఉండే ఆనందమే వేరుగా ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం నేను ఏమంటే ప్రిన్స్ కట్ బ్లౌజ్ అన్నది స్టిచ్ చేసుకుంటున్నాను అన్నమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నా బ్లౌజ్. అండ్ సార్ నాది వచ్చేసి ఇంకా మగ్గం వర్క్ బ్లౌజులు పెట్టుకోక మాకు బోర్ కొడుతుంది అక్క అని చెప్పేసి ఒక బ్లౌజ్ అయినా పెట్టుకుందామని చెప్పేసి తను మంచం బిగించుకుంటుంది అన్నమాట. చాలా అంటే చాలా పని తక్కువైపోయిందండి మిషన్స్లో వర్క్ చేస్తున్నందుకు. మగ్గం వర్క్ వేస్తేనే కొంచెం పని ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట, అందుకోసం అని చెప్పేసి బోర్ కొడుతుంది అక్క ఒక్కటన్నా మనం మగ్గం వర్క్ బ్లౌజ్ పెట్టుకుందాము అని చెప్పేసి అంటే మగ్గం వర్క్ మంచం బిగించుకుంటుంది అన్నమాట తను. సో ఈ మంచం కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్ అండి. మీకు మేము ఎక్కడికైనా కొరియర్ చేస్తాము, కొరియర్ కాదు సారీ బస్ అవైలబుల్ ఉండే వాళ్ళకి మాత్రమే పంపిస్తాము. కొరియర్ అంటే చాలా కాస్ట్ అడుగుతున్నారు, సో అందుకోసం కొరియర్ ఫెసిలిటీ లేదు. బస్ అవైలబుల్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే పంపించడం జరుగుతుంది. ఇలా హైట్గా ఉండేటటువంటి మంచాన్ని పెద్ద మంచం అని చెప్పేసి అంటూ ఉంటాం, కింద కూర్చునే మంచాన్ని వచ్చేసి చిన్న మంచం అంటుంటాం. కాకపోతే ఫ్రేమ్ సైజ్ మాత్రం ఒకటే ఉంటుంది. ఆల్రెడీ నేను వీటి గురించి వీడియో చేసి పెట్టాను, మొన్న డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ఆ లింక్ ఓపెన్ చేసి చూడొచ్చు. సో సమ్రీన్ వచ్చేసి శారీ కుచ్చులు వేస్తుంది, చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి కుచ్చులు. అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ కుచ్చుల డిజైన్ కూడా నేను మీకు ఈరోజు పోస్ట్ చేస్తాను మంజుల ఫ్యాషన్స్లో. ఆ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అందులో నేను బ్యూటిఫుల్ కుచ్చుల డిజైన్స్ మీకు అందిస్తాను అన్నమాట, ఓకేనా? సో ఇది మనం ఇలా అవసరం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు, అవసరం లేదు అనుకుంటే కనుక తీసి పక్కన పెట్టేసుకోవచ్చు అండి. మనకి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. మనం ఒకేసారి ఫ్రేమ్ సెట్టింగ్ అయ్యేలాగా పెట్టిస్తే కనుక ఒక ప్లేస్ అన్నది అక్కడ అయిపోతుంది, అప్పుడు మనకి కష్టమవుతుంది కదా. సో ఇలా ఉండటం వల్ల మనకి ఒకవేళ చిన్నగా స్థలం ఉంటే కనుక అవసరం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు, అవసరం లేదనుకుంటే తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను నట్ సిస్టమ్ అన్నది ఇచ్చాను, మంచంతో పాటు ఒక స్పానర్ కూడా మీకు ఫ్రీగా ఇచ్చి పంపిస్తాను అన్నమాట. సో ఈ నట్ సైజ్కి సరిపడా స్పానర్ కూడా నేనే మీకు ఇచ్చి పంపించడం జరుగుతుంది. సో చిన్న మంచం తీసుకున్నా పెద్ద మంచం తీసుకున్నా, అలాగే ఈ మంచాలకు వచ్చేసి క్లిప్పులు 3 డజన్స్ పెడుతూ ఉన్నామండి మేము. 3 డజన్స్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. 3 డజన్స్ ఒకవేళ మీకు సరిపోతలేవు, ఇంకొక డజన్ కావాలి అంటే కూడా అది మనం ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు అన్నమాట. సో అదంతా మన ఇష్టంతో పని అండి. కొంచెం టైట్గా ఉంటే వర్క్ బాగుంటుంది అనుకునే వాళ్ళకు, చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే వర్క్ వేసేటప్పుడు బ్లౌజ్ పైన హ్యాండ్ వెయిట్ అంతా వేసి బ్లౌజ్ని లూజ్ చేసుకుంటూ ఉంటారన్నమాట. సో అలా ఎప్పుడు కూడా చేయకండి.
మన హ్యాండ్ వెయిట్ అన్నది బ్లౌజ్ పైన మొత్తం పడకూడదు. అలా పడటం వల్ల బ్లౌజ్ లూజ్ అవ్వటము, లేదంటే కనుక క్లిప్ల దగ్గర టైట్ అయిపోయి పిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది బ్లౌజ్. సో అలా పిగిలకుండా ఉండాలి అంటే మన హ్యాండ్ వెయిట్ అంతా కూడా ఈ చక్క ఉంది కదా, సో ఈ చక్క మీద ప్రెజర్ పడేలాగా పెట్టుకోవాలి. అప్పుడు మీకు బ్లౌజ్ అన్నది పిగలకుండా ఉంటుందన్నమాట. సో ఇదైతే చాలామంది చాలాసార్లు మిస్టేక్ చేసుకుంటున్నారు. సో ఈ మిస్టేక్ జరగకుండా చూసుకోండి. చాలామందికి నేను ఈ మంచాలు పంపించాను, చాలామంది మగ్గం వర్కులు నేర్చుకొని నాకు ఫొటోస్ పెట్టడం జరుగుతుంది. చాలా సంతోషంగా అనిపిస్తుందండి నాకు. నన్ను ఒక వన్ ఇయర్ నుంచి అడుగుతున్నారు, వన్ ఇయర్ నుంచి నేను కష్టపడితే ఇన్నాళ్ళకి ఇది సాధ్యమైందన్నమాట. సో మొత్తానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి నేను మీకు బ్యూటిఫుల్ కుచ్చులు చూపిస్తాను, చూసేయండి. సమ్రీన్ క్రియేట్ చేసినటువంటి కొత్త రకం డిజైన్ అన్నమాట. ఇది అసలు రియల్గా చాలా బాగా వచ్చిందండి. ఈ శారీ వచ్చేసి 20,000 శారీ అనుకుంటా. ఎంత బాగుందంటే శారీ పింక్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో శారీ అన్నమాట. సో కొంచెం బాగా గ్రాండ్గా ఉండాలి అని చెప్పేసి అంటే మెటీరియల్స్ అన్నీ పక్కన పెట్టేసుకొని చూసుకొని చేసినటువంటి డిజైన్ అన్నమాట. ఇది చాలా చాలా బాగుంది అసలు డిజైన్. ఒకవేళ ఈ డిజైన్ మీరు ఎవరైనా వేసుకోవాలనుకుంటే కనుక నేను ఈరోజు కానీ రేపు కానీ మంచులా ఫ్యాషన్స్లో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుంది. సో ఈ డిజైన్ వేసుకోవాలనుకునే వాళ్ళు మీరు వేసుకోవచ్చు అన్నమాట, ఓకేనా? సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.